రైతులు ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించకపోవడం వలన ప్రకృతి ప్రసాదమైన నేల సహజత్వాన్ని ఆరోగ్యాన్ని కోల్పోతుందని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ దర్శనమ్మ రైతులకు తెలియజేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం తాళ్లపూడి రైతు భరోసా కేంద్రంలో ఆత్మ డిఆర్సి ఆధ్వర్యంలో జరిగిన భూసార పరీక్ష ఫలితాలపై రైతులకు శిక్షణ, నీటి యాజమాన్యంపై అవగాహన కార్యక్రమాలలో రైతు శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి శ్రీనివాస్ చక్రవర్తి, మరొక వ్యవసాయ అధికారి గీతా కుమారి, స్థానిక వ్యవసాయ అధికారి జోష్ణరాణి తదితర అధికారుల బృందం రైతులకు పలు అంశాలపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల వాడకం, పురుగుమందుల వాడకం, నీటి కొరత నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మామిడిపూడి గ్రామ సర్పంచ్ కాకి మస్తానమ్మ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పద్మనాభరెడ్డి, తాళ్లపూడి గ్రామ ఉప సర్పంచ్ అల్లంపాటి గోపాల్, విఏఏ పొంగులూరు శ్రీనివాసులు పలువురు రైతులు పాల్గొన్నారు. తాళ్లపూడి గ్రామంలో రైతులందరికీ కూడా శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మన ఆత్మ డిఆర్సి వారి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. నేను నెల్లూరు రైతు శిక్షణ కేంద్రంలో వ్యవసాయాధికారిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనకి వరి ఎక్కువగా ప్రధానమైన పంట కాబట్టి మన మండలంలో దీంట్లో సంబంధించి నీటి యాజమాన్యం గురించి, కలుపు యాజమాన్యం గురించి, తెగుళ్ళు పురుగులు యాజమాన్యం గురించి తెలపటం జరుగుతుంది. మరి ముఖ్యంగా స్వల్పకాలిక రకాలైనటువంటి నెల్లూరు మసూరి, ఆర్ఎన్ఆర్, అదేవిధంగా నెల్లూరు మసూరి, ఆర్ఎన్ఆర్, ఇతర 120 నుంచి 125 రోజులు 130 రోజులు పంటలన్నింటినీ కూడా సాగు చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు నారు పోసుకునే వాళ్ళైతే మాత్రం, ఎక్కువ పంటకాలం ఉండే పంటలనైతే మాత్రం నారు పోసుకోవద్దని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇవి రైతులందరికీ కూడా తగు సూచనలు సమాచారం ఇవ్వడం కోసం ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికి కూడా రెండు కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. మొదటిది నేల ఆరోగ్యం పైన రైతులకు ఒక శిక్షణా కార్యక్రమము, రెండోది నీటి యాజమాన్యము, నీటి యాజమాన్యం పైన ఒక శిక్షణా కార్యక్రమం. ఈ రెండు కూడా, ఈ రెండు సబ్జెక్టులు కూడా ఇక్కడ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. మొట్టమొదట నేల ఆరోగ్యం గురించి చెప్పాలంటే, ఇది మనకి ఒక భారత ప్రభుత్వం వారి సూచనల ప్రకారము నేల ఆరోగ్యం గురించి రైతుల్ని జాగ్రత్త వహించేట్టుగా చూడాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలా అని చెప్పారు. నేల ఆరోగ్యం గురించి మనం ఎందుకు ఇప్పుడు ఆలోచించాలి అంటే, ముఖ్యంగా రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతున్నాము. ఈ సేంద్రియ ఎరువులు కానీ, జీవన ఎరువులు కానీ, ఈ ఇవి తగ్గించేసి రసాయనిక ఎరువులు ఎక్కువ వాడిన దానివల్ల మనకి భూమి ఆరోగ్యము, ఎరువుల సమతుల్యత అనేది దెబ్బతింటా ఉంది. దీనివల్ల మనకి రాను ముందు కాలంలో ఒక నేల పంట పండనటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఈ ఇండైరెక్ట్గా మనము ఈ నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల సంతతిని మనకు తెలియకుండానే వాటిని నాశనం చేస్తున్నాము, వాటిని పెంపొందించడం లేదు. కాబట్టి ఈ నేల ఆరోగ్యం అనేది మనకి పూర్తిగా దెబ్బతినిపోయి, ఒక నేల మనకి భగవంతుడిచ్చినటువంటి నేల మళ్ళీ మనము తయారు చేయలేము. ఈ ఉన్న నేలని మనం పాడు చేస్తున్నాము, నేల ఆరోగ్యం అనేది పాడవుతూ ఉంది. కాబట్టి దీని గురించి రైతులందరూ కూడా ఒక జాగ్రత్త వహించి, ఈ ఎరువులు వాడటంలో సమతుల్యత అనేది పాటించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే ఉద్దేశంతో ఈ రైతుల్ని కొంచెము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము నెల్లూరు నుంచి రావడం జరిగింది.